ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్. సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు, సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు, సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు, సర్పంచ్ అంటే కద్దర్ బట్టలు వేసుకొని కార్లో తిరగడం అంతకంటే కాదు, సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరాస్యత పెంపొందించాలి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి, అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి, రైతన్నకు చేయుతనివ్వాలి, పేదవాడికి నేస్తం అవ్వాలి. నాకు తెలిసి సర్పంచ్ అంటే 24 గంటలు ఊర్లోనే ఉండాలి, ఊరి కోసమే కలలు కనాలి, ఆ కలలను నెరవేర్చాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ కు అన్ని విషయాల్లో కలెక్టర్ కున్నంత పట్టు ఉండాలి, సైనికుడికున్నంత తెగింపు ఉండాలి. కానీ మనం ఎలాంటి వాణి కుర్చీలో కూర్చోబెడుతున్నాం? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 500 రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి 500 రూపాయలు లంచం తీసుకు